నువ్వు చేసే పని రా, ఈ పిల్లలని ఎవరు కడతారు? నీ బాబు కడతారా? కరెక్ట్, తెలిసి ఎందుకు నన్ను అడుగుతావు? ఏ ఒళ్ళు కొబ్బెచ్చిందా, రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఏమిటండి, పొద్దున్నే పిల్లాడి మీద అనవసరంగా కేకలేస్తారు? అనవసరంగా కాదే, వీడు నన్ను బికారం చేసేసాడు. అమ్మో, ఒక్క రాత్రిలో 20,000 రూపాయలు ఉప్పున ఎగరగొట్టేసేసాడు. అబద్ధం, 20,000 కాదు మమ్మీ, 20,111 రూపాయలు ఇంక్లూడింగ్ టిప్. చాలే ఊరుకోండి, పుట్టినరోజు కాబట్టి పార్టీ ఇచ్చాడు, రోజు ఇస్తాడా? పుట్టినరోజు కాదే, నేను చచ్చిన రోజు. శివ శివ, వీడు పుట్టిన తర్వాత ఇప్పటికి 19 సార్లు నన్ను ఇట్లా చంపాడు. ఈ పుట్టినరోజు పేరు చెప్పుకుని. ఒరే నాయన, నేను లక్ష్మీదేవిని బుజ్జగించి లాలించి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే నువ్వు ఒక్కసారిగా గుంజి బయటికి గింటేస్తావేమిట్రా, నష్టమైపోము. నాన్న, మీ చీకటి కొట్లో కూర్చుని కూర్చుని లక్ష్మీదేవి బోర్ కొట్టి కొట్టి బావరమంటోంది, అందుకే అలా షికారుకు పంపించాను. డోంట్ వరీ, డెఫినెట్ గా అష్టలక్ష్మిలతో కలిసి వస్తుంది. నాన్న, తప్పండి తప్పండి. ఏమిటి బాబు వెతుకుతున్నా? మోటార్ సైకిల్ తాళాలమ్మా. అవి పోయినాయి. ఎలా పోయినాయి? మోటార్ సైకిల్ తో పోయినాయి. మోటార్ సైకిల్ ఎక్కడ పోయింది? కొనుక్కున్న వాడి కొంపక పోయింది. ఏంటి, బైక్ అమ్మేశారా? మరి నీ పుట్టినరోజు బిల్లు కట్టాలి కదా. మరి నేను కాలేజీకి ఎలా వెళ్ళాలి? వినోబాబావే భూదానం కోసం దేశమంతా తిరిగాడు. ఎలా తిరిగాడు? పాదయాత్ర చేస్తూ. అలా చూడమ్మా. ఏమిటండి మీరు చేసిన పని? ప్రపంచమంతా తెలిసిన ఒక్క నిజాన్ని వీడికి తెలియజేద్దామని. ఏమిటది? నేను నీ బాబునని. రాత్రికి విచ్చిన పార్టీ సూపర్ గా ఉంది. మీ నాన్న మాత్రం భలే గొప్ప మనిషి గురు. రై, ఆ మనిషి గురించి మాట్లాడుకో, మండుతుంది నాకు. ఇది నీ బాబురావుడా? కళ్ళేవా? కళ్ళున్నవాడివి సరిగ్గా చూసుకుని నడవలేవా? మనుషులతో మర్యాదగా మాట్లాడడం, రోడ్డు మీద నడవడం నేర్పలేదా నీ బాబు? ఇడియట్. ఇది ఆడపిల్ల ఆటం బాంబ. ఆటం బాంబు కాదు, యవ్వనాల పంట. పిట్టపిట్టలాడే కిటకిటలాడే సమ్మలోరి కిల్ల. రేపు ఈ పాటికి దీని ఆట కట్టించకపోతే నేను ప్రశాంతే కాదు. కళ్ళుండి చూడలేని వాళ్ళుండి ఈ ప్రపంచంలో. గుడ్డివాడుగా పుట్టడం నా తప్పు. అలా మాట్లాడకండి, మీరు ఎక్కడికెళ్ళాలో చెప్తే దింపుతాను. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ బ్లైండ్ సెక్షన్. నేను అదే కాలేజ్. రండి కలిసి వెళ్దాం. వద్దొద్దు ప్లీజ్. కాదనకండి, రండి. హాయ్. ఎవరు నువ్వు? అద్దాల రాముడి, దొంగల్లో దొరని, పేరు అక్కిరేని జూనియర్. వచ్చి తనకు తానే నా పైన పడింది కరెంటు స్తంభంలా. ఓ, ఈ భూమి మీద నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలిసింది నిజంగా. స్వర్గం చూపించావు నాకు, శుక్రియా చెబుతున్నాను నీకు. ఓహో, నిన్న రోడ్డు మీద వెహికల్ తో నా మీద బురద జల్లావే, వాడి వీడి. నిన్ను బురద మాత్రమే కొట్టాను. అత్తగానే తూకం రాలేయకుండా మీరు కుక్కున్నారటండి. ఏంట్రా, ఏదో బంగారం తోస్తున్నట్టుగా మాట్లాడతావేంటి? చెత్త సామాన్ దుడ్డని కూడా తూకం రాలేయాలా? నా బరువు 32 కిలోలు వేసుకో. 32 కిలోలేనా? అయ్యో, 100 కిలోలకి తక్కువ ఉండరండి. ఈ చెత్త సామాన్లు వ్యాపారం చేసుకునే చెత్త రాయుడితో చిచ్చి
కోటీశ్వర రాయుడితో వ్యాపారం చేయాలంటే నాకు నచ్చిన పద్ధతిలోనే చెయ్యాలి. తెలుసుకో రాయుడు గారు, రాయుడు గారు, రాక్షసు లక్ష్మీదేవి మీకోసం వచ్చింది. అదేనండి, ఇంతకు ముందు చెప్పాను కదూ, గోవిందరావు గారు పెద్ద వ్యాపారస్తులు. గోవిందరావు గారు, గోవిందరావు గారు, గోవిందరావు గారు, నమస్తే. రండి గోవిందరావు గారు, రండి కూర్చోండి. అయ్యా ఇది అమ్మయ్యా నా ఫుడ్, అది నా బెడ్. రాయుడు గారు, మీ అబ్బాయిని మీరు కాలేజీ స్టేడియం లో చూశారు. మరి ఇంకెందుకు రే చిక్కటివి, నిన్నటి మధ్యగా రెండు గ్లాసులు పంత్రి గారు, మీరు అమ్మాయి నాకు నచ్చిందండి. సరే గాని లాంఛనాలు వగైరాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. చెప్పను, చూపిస్తా. పంతులు గారు చిన్న లిస్టు. చిన్న లిస్టు రాయుడు గారు. అయ్యా మీ కొడుకును చూసి తినేద్దాం అంటున్నాను కానీ మీరు ఇలా లిస్ట్ చూపిస్తాను అనుకోలేదు. ఈ చిన్న లిస్టు కూడా ఇవ్వలేదంట, పక్క షాపు తీసుకెళ్ళిపా. అది మీరు చెప్పనక్కర్లేదు, మీరు చేస్తున్నది చెత్త సామాన్ల వ్యాపారం. మీ కోరిక చూస్తే మాత్రం మీ కొడుకు మైసూరు మహారాజా కూతునిచ్చి చేస్తే తప్ప ఎవరు సరిదోగలేదు. ఎగతాళి చెయ్యక్కర్లేదు గోవిందరావు గారు, మీరు చూస్తారు, మీరే కాదు ఈ భూప్రపంచం మొత్తం గుట్ల పగించుకుని చూస్తుంది. నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుండి చేస్తాను, చేసి తీరుతాను. బతుకంతా నేను నడిచిన నడక ఈ ఒక్కరోజే నడిపించారు. రాయుడు గారు ఇంకా నడవలేను, బస్సులో తీసుకెళ్ళండి. ముందు నువ్వు బస్సు అవ్వకపోయి ఉంటా, ఎట్లాగో 12 కిలోమీటర్లు నడిచేసాను కదా పంతులు, ఇంకెంత జస్ట్ 2 కిలోమీటర్లు నడిచేసాను వచ్చేస్తుంది అంతే. ఏమిటి చెప్తున్నావు గీత? ఢిల్లీ హోటల్ ఈ సంవత్సరం 25 లక్షల దాకా లాభం వచ్చింది. 25 లక్షల? కమ్ ఆన్ డామ్ ఇట్ ఓన్లీ 25 లక్షస్. లుక్ ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్ నాట్ టు వేస్ట్ మై టైమ్. శనగలు తిని చేతులు కడుక్కోకూడదమ్మా. 25 లక్షల రూపాయలు ఇడికి శనగలా? ఒరి నాయనో సార్, లండన్ లో మన మెరీన్ హోటల్లో లాభం 2 కోట్లు. ముష్టి 2 కోట్ల, 4 కోట్ల అంచనా వేశాం. అంటే 2 కోట్లు లాభం కాదు, నష్టం. మరి నాయనో కోట్లంటరా బాబోయ్. దుబాయ్ లో హోటల్ ప్రపోజల్ విషయం మాట్లాడడానికి సాయంత్రం 5 గంటలకు షేక్ ముజీన్ సాహిబ్ నమ్మని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఎవరిని అడిగించావు? ఇంపాసిబుల్, ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. టుడే ఇస్ మై డాటర్స్ బర్త్డే. టామ్ ఇట్ కమ్. లిఫ్ట్ ఎక్కాడు, నేను ఎన్నంత అస్తులు ఎక్కాలో ఏమిటో. ఎలాగైనా వీలు చేసుకోండి, లేకపోతే చాలా నష్టం వస్తుంది సార్. నాన్ సెన్స్, నా ఒక్కగానొక్క కూతురు 18వ పుట్టినరోజు, దట్ ఈస్ హర్ 18th బర్త్డే. కోట్లు నష్టపోగలను కానీ నా బిడ్డ మనసు కష్టపెట్టలేనమ్మా.